సార్, మీరు అన్నట్లు ఏపీఎస్పీ అనగానే అదొక పనిష్మెంట్ అనుకుని కొంతమంది రావడం, మీరు అన్నట్లు కొంతమంది ఆగిపోతుంటారు. తర్వాత లా అంటే ఒక బ్యాచ్మేట్స్ ఏపీఎస్పీలో ఉండి అతను బ్యాచ్మేట్ సివిల్లో ఉంటే వీళ్ళిద్దరి మధ్యన వేరియేషన్, కొంతమంది మేము ఏపీఎస్పీలో వెళ్ళలేము అని ఒక మనస్తాపం చెప్తుంటారు, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరేమైనా అప్పుడు చేసుకొచ్చారు? అట్లాంటిది మన దగ్గర ఏంటంటే స్పెషల్ పోలీస్కి స్పెషల్ కార్డర్ ఉన్నది, కానిస్టేబుల్ స్పెషల్ కార్డరు, ఎస్ఐ కూడా స్పెషల్ కార్డరే ఉన్నది. సో అట్లాంటి పరిస్థితుల్లో సివిల్ అధికారులు అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేది డిఎస్పీ అండ్ అబోవ్ వెళ్తుంటారు జనరల్. కానిస్టేబుల్ లెవెల్లో కూడా వాళ్ళ ఒక మనస్తాపం ఉంటుంది, ఏపీఎస్పీలో మేము పనిచేస్తున్నాను, నాకు ఏం రావట్లేదు, నా బ్యాచ్మెంట్ సివిలియన్, వాడు ఎస్ఐ అయ్యాడు, వాడికి డబ్బులు సంపాదించుకుంటున్నాడు, ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న కానిస్టేబుల్ మోటివేట్ చేయడానికి మీరు ఏమైనా? దాంట్లో ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే స్పెషల్ పోలీసుల ఉండటంలో ఇంటికి దగ్గరగా ఉండలేకపోవడం అనేది ముఖ్యమైన ఇబ్బంది. ఇంటికి దగ్గరగా ఉండటం అంటే ఉన్న పరిస్థితుల్లో గివెన్ సర్కమ్స్టాన్సెస్లో మనం దాన్ని హార్డ్షిప్ని డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ సమానంగా ఇంటి దగ్గర ఉండే అవకాశం కల్పించగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ ఫేవర్. అది వాళ్ళు కనుక దాన్ని కొంతకాలం ఆదరించి చూసి వాళ్ళు దాని నుంచి నేర్చుకున్నట్టయితే ఈజీగా తెలుసుకుంటారు అన్నమాట. నేను చేసిన చిన్న చిన్న సంస్కరణలు అనుకోండి, ఏమైనా అనుకోండి, మార్పుల వల్ల ఎవ్రీ ఫెలో వుడ్ స్టే విత్ హిస్ ఫ్యామిలీ ఫర్ మోర్ దాన్ 90 డేస్ ఇన్ ఏ ఇయర్, 90 రోజుల కన్నా ఎక్కువ. అతను అంటే ఇంకా కొంత సెలవు పెట్టుకుంటే 110-120 రోజులు కూడా ఉండగలుగుతాడు 1 ఇయర్లో, అంటే 1/3 దాదాపు. ఆ మేరకు నేను తీసుకురాగలిగాను. జనరల్గా ఏం జరుగుతుందంటే కొంతమంది పైరవీలు కానీ వేరే రకంగా కానీ ఎవరిన పట్టుకొని కానీ వచ్చి హెడ్ క్వార్టర్లో ఉండిపోతారు. దీనివల్ల ఏం జరుగుతుంది, కంపెనీ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, సో రొటేషన్ తగ్గిపోతుంది, వాళ్ళని ఇంటికి పంపగలగటం తగ్గిపోతుంది. సో ఈ వీటిని తగ్గించగలుగుతాం అన్నమాట. అది సార్ కడప కమాండెంట్ తర్వాత మీరు నెక్స్ట్? కడప కమాండెంట్ నుంచి నేను ఎస్పీ ఖమ్మంగా వచ్చాను 2002 ఫిబ్రవరిలో వచ్చాను. సో అది కూడా విచిత్రమైన పరిస్థితులు. నేను ఒక కమాండెంట్స్ కాన్ఫరెన్స్కి వస్తే ఆ రోజున జీవో వచ్చింది హైదరాబాద్కి వచ్చినప్పుడు, అప్పుడు జేవి రాముడు గారు ఐజీగా ఉండేవారు. సో హైదరాబాద్ నుంచే వెళ్ళి జాయిన్ అయిపోమన్నారు. సో ఇక్కడ నుంచే నేను డైరెక్ట్గా వెళ్ళి ఖమ్మంగా జాయిన్ అవ్వటం జరిగింది. సో అది ఫిబ్రవరి 2002, ఆ రోజున ఫిబ్రవరి 18, 2002 అనుకుంటాను. సార్ మీరు జాయిన్ అయ్యే సమయంకి కడపలో, కడప నుండి మీరు ఖమ్మం ఎస్పీకి వచ్చేసరికి మీరు మూతి మీద మీసం ఉండి ఒక అందంగా ఉండే మీరు, తర్వాత కాలక్రమేణా మీసాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ప్రశ్నకి జవాబు చెప్పే ముందు, ఖమ్మంలో అప్పుడు సిచ్యువేషన్ కూడా బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి అటు ఏఓబీ నుండి మూమెంట్స్ ఎక్కువ రావడం, ఆ ఖమ్మం భూ మూమెంట్లో మీరు ఎలాగ వర్క్ చేసుకొచ్చారు, అక్కడ ఎలాంటి మీరు అన్నట్టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఎన్ని జరుగుతాయి? ఆ ఖమ్మంలో మళ్ళీ అదొక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి. ఖమ్మంలో సిపి గ్రూప్ మావోయిస్ట్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ సిపిఎంఎల్ పీడబ్ల్యూ కన్నా కూడా అప్పుడు సిపి గ్రూప్ ఎక్కువ, న్యూ డెమోక్రసీ కానీ ఇతర గ్రూప్స్ వాళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది. అట్లాగే మావోయిజం నుంచి ఏంటంటే అప్పుడు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఫామ్ అయిన తర్వాత 2001లో వాళ్ళ స్థావరాలన్నీ కూడా మనకి డికేఎస్జెడ్సి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఏరియాలో ఉండటం, ఖమ్మం జిల్లాకు చాలా లాంగ్ బార్డర్ ఉండేది, పేరూరు వాజీడు మొదలుకొని భద్రాచలం చింతూరు చర్ల వెంకటాపురం ఇవన్నీ దాటుకుని దుమ్ముగూడెం చింతూరు మోతుగూడెం ఇటు పక్కనే ఒరిస్సా. సో డీకే నుంచి ఏం ప్రమాదం అంటే మనకు దాదాపు 8-9 పోలీస్ స్టేషన్ అటు పక్కన ఉన్నాయి, అదే బోర్డర్లో అనమాట, పేరూరు నుంచి మొదలుకొని మోతుగూడెం చింతూరు ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ భద్రాచలం కూడా బోర్డర్ మీదే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ ప్రత్యేకమైన పరిస్థితి, అటు నుంచి కనుక పీపుల్స్ గెరిల్లా ఆర్మీ దాడి చేస్తే అంటే పెద్ద సంఖ్యలో వస్తారు, ఎట్లా మనం దానికి రెస్పాన్స్ ఇవ్వాలి, ఎట్లా మనం సిద్ధపడి ఉండాలి, ఎటువంటి పోలీస్ స్టేషన్ ఉండాలి మనకి, అంటే మేమేమనే వాళ్ళమని అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్స్ అని, అటాక్ రెసిస్టెంట్ పోలీస్ స్టేషన్స్ అని, అట్లాంటి పోలీస్ స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది అప్పుడు. ఉదాహరణ కరకగూడెం అట్లాంటిది పోలీస్ స్టేషన్, పేరూరు వాజ్ ఏ విధంగా అంటే వాళ్ళు అంతకుముందు జరిగినటువంటి అటాక్స్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ కట్టినటువంటివి. ముఖ్యంగా ఏంటంటే ఒక టిపికల్ ఫీచరు సర్క్యులర్గా ఉంటుంది, మీరు చూసే ఉంటారు, సిలిండ్రికల్ ఫీచర్ అనమాట. సో అంటే విజిబిలిటీ పైన సెంట్రీస్ ఎక్కడన్నా నుంచున్నట్టయితే వాడు విజిబిలిటీ అబ్స్ట్రక్ట్ కావద్దు, చుట్టూ తిరిగి అతను అప్రోచ్ ఏరియాని అతను చూడగలిగేటట్లు, అదొకటి. తర్వాత ఎటువంటి కాంపౌండ్ వాల్ ఉండాలా, లేకపోతే
ఫెన్సింగ్ టైప్ ఉండాలా. ఫెన్సింగ్ అయితే విజిబిలిటీని అబ్స్ట్రక్ట్ చేయదు, కాంపౌండ్ వాల్ అయితే విజిబిలిటీని అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఎటువంటి గేట్స్ ఉండాలి, ఎటువంటి వ్యవస్థ, సెంట్రీ వ్యవస్థ ఉండాలి, కింద ఎట్లా ఉండాలి, పైన ఎట్లా ఉండాలి, తర్వాత ఎటువంటి ఆయుధాలు ఉండాలి, ఎటువంటి అమ్యునిషన్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచించి చేసినటువంటివి అన్నమాట ఇవి. నేను ఖమ్మంకి వెళ్ళేటప్పటికి దాదాపు 7-8 పోలీస్ స్టేషన్ నిర్మాణంలో, నిర్మాణం కానీ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. కానీ అప్పటికే పోలీస్ స్టేషన్ మీద దాడులు కూడా జరిగాయి కదండి. నేనున్నప్పుడు ఎటువంటి దాడి జరిగింది, మీరు ఉన్నప్పుడు కాదు, మీరు వెళ్ళకముందు కర్కగూడెం మీద దాడి జరిగింది, ఖచ్చితంగా జరిగింది. కర్కగూడెం మీద దాడి జరగటం, దాని మీద దాన్ని కన్స్ట్రక్షన్ కూడా జరిగింది, కంప్లీట్ అయిపోయింది వెళ్ళేటప్పటికి. అదే మాదిరి నేను వెళ్ళిన తర్వాత వాజీడు కన్స్ట్రక్షన్ టేకప్ చేశాము, కంప్లీట్ చేశాము, ఆళ్లపల్లి సెవెరల్, అట్లా దాదాపు 7-8 అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్స్ నేను ఉన్న టైంలో కన్స్ట్రక్ట్ చేశాం. అయితే ఈ కన్స్ట్రక్షన్ కూడా ఒక ఇబ్బంది ఏంటంటే కాంట్రాక్టర్ ముందుకు రాడు, ఎందుకంటే కాంట్రాక్టర్ని కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడతారు, భయపెడతారు. సో దానివల్ల పోలీసే చేయాల్సిన పరిస్థితి, దాని క్వాలిటీ కంట్రోలు, ఎందుకంటే మనది వీఆర్ నాట్ సివిల్ ఇంజనీర్స్ ఆర్ ఎనీథింగ్, సో దాన్ని ఎట్లా చేయాలి. ఇంకొక ఎవరు ఊహించింది ఏంటంటే అక్కడ ల్యాండ్ కూడా ఇవ్వరు, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ కట్టాలంటే ల్యాండ్ కూడా ఇవ్వరు అనమాట. సో ఈ ఇబ్బందులన్నింటినీ దాటుకుంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ ఏంటంటే నా ఖమ్మంలో నేనున్న 2-3 సంవత్సరాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ని, ఖమ్మంలో ఉన్న 66 పోలీస్ స్టేషన్లలో ప్రతి పోలీస్ స్టేషన్ని ప్రభుత్వ భవనంలోకి తీసుకొచ్చాను నేను. అద్దె భవనం కానీ లేకపోతే R&B భవనమో స్కూల్ బిల్డింగో ఉండటానికి వీల్లేదు. నేను వెళ్ళేటప్పటికి అట్లా 14-15 ఉన్నాయి, వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకుంటా. అంటే కొన్ని చోట్ల ల్యాండ్ పర్చేస్ చేయటం, ల్యాండ్ గిఫ్ట్స్గా తీసుకోవటం, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని వేంసూరు కూసుమంచి లాస్ట్ పోలీస్ స్టేషన్స్, ప్లెయిన్ ఏరియా పోలీస్ స్టేషన్స్ అయినప్పటికీ వాటిని కూడా నేను ప్రభుత్వం అంటే పోలీస్ శాఖకు సంబంధించిన భవనంలోకి తీసుకొచ్చాను. నేను ఖమ్మం వదిలేటప్పటికి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా నాన్ పోలీస్ బిల్డింగ్లో లేదు. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని, మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్